కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి దాన్ని ఈవిడ కొత్తగా సృష్టించడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మా నాన్న ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మా నాన్న చేసిన మా రాజన్న రాజ్యం, రాజన్న రాజ్యం కరెక్ట్ అయి ఉంటే వైసీపీకి ఓట్లేయాలిగా హైదరాబాద్లో, లేదు తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది వైసీపీ? ఎన్ని వచ్చినాయి సీట్లు 2014లో? రాజన్న రాజ్యం తిరస్కరణకు గురైంది కదా అక్కడ. ఏంటి అది? ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత వీళ్ళ సంక్షేమాలు ఎన్ని ఉన్నాయి? గురుకులాల దగ్గర నుంచి రైతులకి 4 సార్లు డబ్బులు వేసారా? ఎకరాకి 5000, 4000 ఫస్ట్, 5000 కదా, తర్వాత ఎన్ని ఎకరాలు ఉంటాయి? అన్ని ఎకరాలకి రాజన్న ఇవ్వలేదే అట్లాగా. అప్పుడు ఎరువులు ఇవన్నీ ఇప్పుడు అట్లా ఉన్నాయా? కేంద్రంతో చేసుకుంటూ బాగానే ఇస్తున్నారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు. రాజన్న 2075 రూపాయలు 200 చేశాడు అప్పుడు పెన్షన్, వీళ్ళు 1000 చేశారుగా. రాజన్న 75 నుంచి 200 చేసి 5 ఏళ్ళు 200 ఇచ్చాడు, 6 ఏళ్ళు కూడా, అందుకంటే ఎక్కువేమి ఇవ్వలేదుగా. వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇంకా అది పెంచుతున్నారు కదా. బేసిక్గా రాజన్న అన్న క్యాంటీన్లు ఏం పెట్టలేదు కదా, అన్నపూర్ణ క్యాంటీన్లు వీళ్ళు పెట్టారుగా. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టులు ఆయన శంకుస్థాపన చేశాడు, పూర్తి కాలేదు, వీళ్ళు పూర్తి చేశారుగా చాలా వరకు. పొలాలు ఇప్పుడు ప్రాక్టికల్గా దేశంలోనే సాక్ష్యం వ్యవసాయంలో నెంబర్ 1, నెంబర్ 2 ఆంధ్ర తెలంగాణనే కదా, మొన్న కూడా తేలింది. మరి అదంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినట్టే కదా. రాజశేఖర రెడ్డి టైంలో అయితే నెంబర్ 1 రాలేదుగా దేశం వ్యాప్తంగా, అదే ఉంటే అప్పుడు ప్రారంభించారనొచ్చు. మేబీ పూర్తయితే వీళ్ళు చేశారుగా, వదిలేదు కదా రాజన్నదని. మరింత డిజైన్స్ మార్చారు. రాజన్న కూడా మొహమాటానికి పోయిను, లేదంటే లోకల్ ఇష్యూస్ కోసమనేను నీళ్లు రాని చోట ప్రాజెక్టులోకే చేశాడు. ఈయన వాటిని రీడిజైన్ చేయబట్టినాక నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఆ పాయింట్లు ఎగిరిపోయినాయి ఇప్పుడు. అందుకనినే ఆవిడ కూడా కేసీఆర్ వ్యతిరేకత అనేదాన్ని పట్టుకుంది.